చేసాడు అప్పులు, అవి తీర్చడానికి వేసాడు ఎన్నో గెటప్లు. ఇంతకి ఆ అప్పులు ఏంటో గెటప్లు ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమాన్యుల్ అలాంగ్ విత్ శ్రీ. చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన చేడి. నమస్కారం ఇల్లిలియం, నా పేరు మిషన్ కుట్టి, దీని పేరు కేరళ కుట్టి. ఇంద మూగదియం. ఏమండియో, నేను మూగదని ఎందుకు చెప్పియో? ఇలా స్లాంగ్ నాశనం చేస్తామనే చెప్పినయో, నాశనం చేస్తామనే చెప్పినయో. మేడం ఏమో ఎందుకు మీ దగ్గర దాటం? మీ కేరళ వాళ్ళం కాదు మేడం, తెలుగు వాళ్ళమే. ఒకటి దగ్గర అప్పు చేసాం మేడం, ఆడికి అప్పు కట్టలేక ఇదిగో ఇలా గెటప్పులు వేసుకొని తిరుగుతున్నాం. ఏం చేయాలి అర్థం కాదు. ఇదిగో దీని మేకప్పులకే అయింది నా అప్పు అంతా. పలా పలాబా నమస్కారం మేడం, మా గెటప్పులు చేసి నిజంగా చైనా వాళ్ళు జబర్దస్త్ మీదకి వచ్చారని షాక్ అయ్యారు కదా. కానీ అలా కాదు మేడం, నేనే బాబుని. బాబువా? అవునా. నేను ఒకరికి అప్పించాను సార్, వాడిని ఎత్తుకుంటూ గెటప్లేస్ తిరుగుతున్నావు, వాడు కూడా గెటప్లేస్ తప్పించుకుంటుండు. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. వాడు ఈ మధ్యనే ఉన్నాడంట, ఎక్కడో అర్థం కావట్ల. పద నువ్వు లోపలికి వెళ్ళి నేను ధ్యానం చేసుకోవాలి. ఏమే, ఆ పక్కింట్లో ఎవరు వచ్చారంట, వాళ్ళని కూడా మంచిగా లైన్ చేసావు అనుకో, వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకొని అక్కడికొక్కటి వెళ్ళిపోవచ్చు. వాళ్ళని కూడా ముంచేయచ్చు. నీకు ముంచడం బాగా అలవాటు, వెళ్ళు. ఏమండి, ఎవరన్నా ఉన్నారా? సారీ సారీ, కానీ మీరు మీ పని అయిపోయే బిల్ల ఉండదు సత్తా, మీ పని అయిపోయే బిల్ల ఉండదు సత్తా. ఎవరు? మీ ఖాళీగానే ఉన్నాం. నమస్కారం ఇల్లియం, నాన్ కేరళ ఫ్యామిలీ. మీదియా? మాది చైనా ఫ్యామిలీ. పేరు? నాంద పేరు మిషన్ కుట్టియం. మీ పేరు ఇల్లియం? నా పేరా? నాది భార్యని పరిచయం చేస్తాము. భార్య? భార్య మాది భార్యని పిలుస్తాము. పిలవనియం. చుం 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 చిరుకరి శిష్యు. ఏం పేరియో? శ్రీలీల. ఏందియో? మా భార్య. యువర్ భార్య? బ్యూటిఫుల్. ఎంజాయ్? నో ఎంజాయ్. ఇంద్రగింద్ర విందిత్వం ఒక్క దారి ఇవ్వట్లేదు. మీ ద హస్బెండ్ బ్యూటిఫుల్. ఎంజాయ్. ధన్యవాదం. ధన్యవాదం. ఎవడియో? ఇల్లియో. ఇంద సంస్కారి ఇల్లియో. థాంక్స్. ఏమండి, మీకు వాళ్ళని చూస్తే ఏమనిపించట్లేదా? మన దగ్గర అప్పు తీసుకుని వెళ్ళిపోయినాడు ఆడే అనిపిస్తుంది నాకు. సరే ఒక్క నిమిషం ఆగు, నేను వెళ్ళి టెస్ట్ చేసి వస్తా. ఓకే, యు గో. ఇమానుయల్ గారు? ఎంత పరిక్కేంద్ర పార్యం. ఇమానుయల్ ఎవరియో? ఇమానుయల్ అని ఒకతను ఉన్నాడండి. మీకు ఇమానుయల్ తెలుసా? లేదు. ఇమానుయల్ గేట్ ఆర్టిస్ట్. నో నో నో, బాబు బెస్ట్ ఆర్టిస్ట్. రెండు అబద్ధాల కుర్చీ తీసుకొని ఆ కుర్చీని మర్చబెట్టి మర్చబెట్టి ఇమానుయల్ నాకు తెలియదు. కాలంటే మా ఆవిడని అడిగండి. ఏమండి, మీకు ఇమానుయల్ తెలుసు? ఆడేవాడు నాకెందుకు తెలుస్తుంది? ప్రతి ఏదో నాకేం తెలియాల్సిన అవసరం ఉంది అసలు. చూసారు, ఇది మామూలుగానే నేను తెలియదని చెప్పుకుంటుంది. ఇక తెలియదని చెప్పమంటే ఇంకెంతలా చెప్పింది? రాజమండ్రి స్లాంగ్ కేరళలో కలిపింది. కేరళలో కలిపింది. ఓకే, ఇమానుయల్ నహి 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 భయ్యా. థాంక్స్. ఓకే వెళ్ళండి. సార్ నాకెందుకో నా దగ్గర అప్పు తీసుకున్నాడు వాడే అనిపిస్తుంది సార్. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా సార్, పిలిస్తే మళ్ళీ కేరళ మాట్లాడతారు. మనం పిలవకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. ఏమండి, టవల్ 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 అయిపోయింది అనుకో, మళ్ళా తెలిసిపోద్ది, బయటకు వస్తాను. నేనే టవల్ ఇద్దాం. అంత పారి ఘోరం జరిగిపోయింది.
నేను చూసింది ఆయన మొహమే. ఏ మొఖం కాదు, ఆ టైంలో నేను మొహానికి సబ్బు పెట్టుకున్నానియో. నువ్వు నిజం చెప్పియో, నిజం చెప్పియో. ఏ టైంలో పడితే ఆ టైంలో ఇంటికి ఎందుకు వస్తుంది? చెప్తాను సార్, నా దగ్గర ఒక అప్పు తీసుకున్నాడు, ఆ డౌట్ తో మీ ఇంట్లోకి వచ్చాడు. ఏమన్నా వచ్చాను అంతే. మాది అలాంటి ఫ్యామిలీ కాదు, మంచి ఫ్యామిలీ, మర్యాద వెళ్ళిపోండి. ఏమండి, నాకు తెలిసి మన మీద అనుమానం వచ్చినట్టుందండి వాడికి. అనుమానం వచ్చినా ఏం కాదు, ఈసారి మంచి ప్లాన్ వేసా. చూడు, మీరు మాత్రం ఆ భాషను బయట పెట్టకుండా జాగ్రత్త పడండి. కూరగాయలు, టమాటాలు, దొండకాయలు, బెండకాయలు, తోటకూర, ఇట్లా ఏం కావాలమ్మా చెప్పండి. వంకాయలు ఎంత కేజీ? 100 రూపాయలు. ఎక్కడ వందా మా ఊర్లో? 10. 10 ఏంటి అక్క, మా ఇంట్లో 5. ఇదిగో ఎన్ని కేజీలు టమాటాలు ఉన్నాయి నీ దగ్గర? 2 కిలోలు ఉన్నాయమ్మా, 50 రూపాయలు తీసేస్తున్నా. నాకు ఇచ్చే బాబు. నేను ఫస్ట్ అడిగాను. అయ్యయ్యో, ఏమైంది? ఏమండి, నన్ను కరిసిందండి. రాయా బయటికి, మీ ఆవిడ మా ఆవిడ కలిసిందంటాయా? పిచ్చి పిచ్చుకుందా? తుమారా తెలుగు? తెలుగు రాయలియో. మీ ఆవిడ మా ఆవిడ కలిసింది, ఏదో మాట్లాడి చెప్పండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అమలాస? ఇంకొకసారి మా ఆవిడ జోలికి వచ్చే పళ్ళు రాలుతాయో? ఇంకే పళ్ళు రాలుతాయి, ఈ మొహానికి పళ్ళు రాలుతాయి. ముందు మా ఆవిడ బేరవాడింది, మా ఆవిడ బేరవాడింది. ఎయ్యరండి, ఏమండి మర్యాద కొండండి, అర్థమవుతుందా? ఇదిగో నువ్వు మగాడు అయితే అండ్ 2 పీకు. ఏంట్రా మా ఆవిడ కొట్టింది మీ ఆవిడ? నా దగ్గర అప్పు తీసుకుని నువ్వు ఏమే ఈడనే ముందు నుంచి అదే కదా చెప్పా బొగడా, నువ్వు నమ్మలా? నా దగ్గర అప్పు తీసుకుని తప్పించుకుంటా రాలా పోలీస్ స్టేషన్. వాడు కాదురా పోవాల్సింది నువ్వు. కూరగాయలు అమ్మేవాడు నా షర్టు పట్టుకున్నావు? ఎవరా కూరగాయలు అమ్మేవాడు? నా దగ్గర అప్పు తీసుకుని ఇట్లా మారు వేషాలు తిరుగుతావా? నీకోసం నేను కూరగాయలు అమ్ముకుని బతుకుతున్నా కదా, నా అప్పు నాకు ఇవ్వు. అరే నీ దగ్గర అప్పు నేను తీసుకున్నా? నా దగ్గర ఈడు తీసుకున్నా, ఈడికి ఇచ్చా డబ్బులు? రే నువ్వు అని అడుక్కో, నేను నీకు ఇచ్చా, నా డబ్బులు నాకు ఇవ్వు. కాదరా పోలీస్ స్టేషన్ పడా. ఏమే పోలీస్ స్టేషన్ కట్టినే పనికిరాని మొగుడు ఇంట్లో ఉంటే అంత, పోలీస్ స్టేషన్ లో ఉంటే అంత. ఫైనల్ గా మన ప్లాన్ వర్కౌట్ అయింది. మనం ఈ రోజు నుంచి ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదండి. ఏమండి నెక్స్ట్ ఎవడెళ్ళు? కృష్ణ భగవాన్ గారు వెళ్ళు. కృష్ణ భగవాన్ గారు నమస్తే అండి. రూమ్ నెంబర్ 7. అదిల్లే మేము అప్పడిగింది ఇల్లియో, రూమ్ కాదు. ఏమో ఇవిడెవరు? ఒక్క నిమిషం ఇల్లియో. హాయ్ కృష్ణ భగవాన్ గారు, మాకు అప్పు కావాలంటే ఏం చేయాలి? అదే ఏమండి, మీరు హింట్ ఇవ్వకండి, ఊరకనే అర్థమైపోతాయి. కృష్ణ భగవాన్ గారితో డేంజర్. ఏమండి నెక్స్ట్ ఎవడి? వెనకపోదీ కామెంట్స్ వారు కృష్ణ భగవాన్ గారు ఫస్ట్ మీ వారు. బాగుంది మాన్యుల్, బాబు కూడా ఎమ్మ గోచి ఇలాగా బాగా చేశాడు. కానీ మారు వేషాలతో ఇలా చేసేవాళ్ళు ఉంటారంట? ఉంటారు సార్, తప్పించుకుని తిరుగుతారు సార్. ఒకసారి నేను చేశాను. ఏంటి మారు వేషం వేసుకుని రియల్ లైఫ్ లో తప్పించుకున్నారా? రూమ్ రెంట్ కి ఇంటి ఓనర్ బయట కూర్చున్నాడు, చొట్టకాలతో నడుచుకుంటూ వెళ్ళిపోయి. చొట్టకాలతో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయారంట? హౌ లాంగ్ అగో సార్? ఇది ఇంటర్మీడియట్ బీకామ్. ఇప్పుడు ఆ ఓనర్ చూసి ఖచ్చితంగా గుర్తుపెట్టి గుర్తుపెడతాడు. వీడే కదా ఇప్పుడు ఇలా నడుస్తున్నాడు, అప్పుడు కూడా ఇలాగే నడిచాడు. చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్స్, డైలాగ్ డెలివరీ అన్ని చాలా బాగుంది. వెరీ నైస్, అందరూ చాలా బాగా చేశారు. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ETV విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.